తాను ఏ రోజు బీజేపీ పార్టీలో కలవలేదని కలుస్తానని చెప్పలేదని టీడీపీని బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తుందని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. అమిత్ షా రమణ దీక్షితులు వెళ్లినందుకు ఆయన్ను ప్రధాన అర్చకుల పదవి నుండి తొలగించాలని, నాలుగేళ్లు కేంద్రంలోని బీజేపీతో అండకాచిన చంద్రబాబు అవినీతిపై ఎందుకు ఆధారాలు చూపించలేకపోతున్నారని రోజా నిలదీశారు. మీరు చేసే దొంగతనాలకి లెక్కలు చూపించకుండా తప్పించుకోవడం కోసం ఈరోజు మా మీద వేస్తున్నారు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను, బీజేపీతో కుట్ర రాజకీయాలు చేసింది మీరు, మూడు సార్లు బీజేపీతో జతగలిసి ఎన్నికలకు వెళ్ళింది మీరు, మొన్నటి వరకు బీజేపీతో నాలుగేళ్లు అధికారాన్ని అక్కడ ఇక్కడ అనుభవించింది మీ ఇద్దరు, బీజేపీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారాం గారి భర్తని పరకాల గారిని సలహాదారుడుగా కొనసాగించుకున్నది మీరు, అలాగే బీజేపీ మంత్రి భార్యను ఈరోజు టీడీడీ మెంబర్గా పెట్టింది మీరు. సో అన్ని రకాలుగా బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు చేసిన మీరు కుట్రలకి కుతంత్రాలకి పేటెంట్ రైట్ మీ దగ్గరే ఉంది, ఎవ్వరూ కూడా అలాంటివి చేయరు. ఏ రోజు మేము బీజేపీతో ఎన్నికలకు వెళ్ళలేదు, వెళ్తామని చెప్పలేదు, ఏ రోజు బీజేపీతో కలిసి ఈ రాష్ట్రానికి మేము ఏ రోజు కూడా అన్యాయం చేసింది లేదు, మొత్తం చేసింది మీరు అన్న సంగతి ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి పిచ్చి రాతలు రాయటం వల్ల ప్రజలు నమ్మే పరిస్థితిలో కూడా లేరు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇలా ప్రతి లైన్కి కూడా క్లారిఫికేషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. కళా వెంకట్రావు గారు కనుక వచ్చి